నాదొక సందేహం, పీరియడ్స్ వచ్చిన వెంటనే సెక్స్లో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంత? ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే నిర్ధారణ చేసుకోవడం కుదురుతుందా? ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన తర్వాత సెక్స్లో పాల్గొనవచ్చా పాల్గొనకూడదా? ఒకవేళ పాల్గొనకుండా ఉండాలంటే ఎంతకాలం ఆగాలి? పీరియడ్స్లో సెక్స్లో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే గర్భం రావాలంటే గర్భాశయం లోపల ఎండోమెట్రియం అనే పొర ఉండాలి. ఆ పొరలో ఈ అన్నంతో వీర్యకణం కలిసి పిండంగా మంది వచ్చి అది కలవాలి, అక్కడ నిలవాలి. కానీ అక్కడ పొర ఊడిపోతుంది. అంచేత పీరియడ్స్ టైంలో సెక్స్లో పాల్గొన్న గర్భం రాదు. అలాగే పీరియడ్స్ అయిపోగానే ఐదో రోజునో ఆరో రోజునో ఏడు రోజు సెక్స్ గర్భం రాదు. రాదు ఎందుకు రాదంటే అక్కడ ఎండోమెట్రియం తేరవడానికి తగ్గ తేరం 12వ రోజునో 15 14 ఆ టైంకి ఈ అన్నంతో వీరికడం కలిసి అది చిన్నపిండ డైజైగోట్ అంటాం. ఆ చిన్నపిండం వచ్చి గర్భాశయం నిలవడానికి అవకాశం అప్పుడు ఏర్పడుతుంది, అంతర్గా ఏర్పడదు. ఎందుకంటే ఆ ఎండోమెట్రియం పొర ఏది ఈ దుక్కి దుని మనం మామూలుగా విత్తనం చల్లాలంటే దుక్కి దున్నాలి. ఆ దుక్కి దున్ని దాని మీద అప్పుడు విత్తనం చల్లితే ఆ విత్తనం మొలకెత్తుంది. అలాగకుండా అంతా ఏం లేకుండా అలా విత్తనం మామూలు పరి నేల పెట్టుకుని విత్తనం మొలకెత్తు అంచేది. ఆ రంగం గర్భం రాదు. సాధారణంగా గర్భం రావాలంటే కనీసం 10వ రోజు 10వ మంత్స్ అయినా తర్వాత వారం రోజుల నుంచి గర్భం రావడానికి, అంతకుముందు మాత్రం రావడానికి అవకాశం చాలా రేర్ రావడం అనేది. అంచేత ఆ భయం అవసరం లేదు. గర్భం రావచ్చేది జనరల్గా స్త్రీకి గర్భం వచ్చే టైము మెన్సెస్ అయినా మెన్సెస్ కనబడిన 12 రోజుల నుంచి 16 రోజుల మధ్యకాలంలో గర్భం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.